దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం అభయ ముద్ర, వరద ముద్ర, అభయ వరద ముద్ర ఈ మూడు ముద్రల కోసం తెలుసుకుందాం. ముందుగా అభయ ముద్ర కోసం తెలుసుకుందాం. అసలు యాక్చువల్లీ ముద్ర వేయడానికి ఈ ముద్ర పర్లే, కానీ ఇతర ముద్రలు మీరు ఇంతకు ముందుగా చాలా ముద్రల విషయం తెలుసుకున్నారు. ముద్ర వేసే ముందు అంటే జ్ఞానముద్ర వేస్తారు, ఆకాశ ముద్ర వేస్తారు, హృదయ ముద్ర, ఈ విధంగా రకరకాల ముద్రలు వేసి కూర్చుంటాం, కళ్ళు మూసుకొని ఉంటాం. అయితే ఏ ముద్ర వేయాలన్నా ఇప్పుడు చెప్పే ముద్రలు కాక ముందు వాటివి నడుము తల తిన్నగా ఉండడం చాలా అవసరం. ముద్రలు వేసే ముందు ఇప్పుడు అభయ ముద్ర వేయాలన్నా కానీ చేతులు శుభ్రంగా కడుక్కొని చేస్తే ముద్రల ప్రభావం చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అభయ ముద్ర కోసం తెలుసుకుందాం. పేర్లోనే ఉంది, అభయం అంటే భయం లేనిది. ఈ ముద్ర వేస్తే అభయ ముద్ర ఏ విధంగా ఉంటుంది ముందుగా తెలుసుకున్నాక ఎలా వేస్తామో చూసి చూడండి. ఏ విధంగా వేస్తాం, కుడి చేతిని అన్ని వేళ్ళు కలిపి ఉంచి కొద్దిగా ముందుకు వంచుతాం. సైడ్ నుంచి చూడండి ఈ విధంగా ఉంటుంది, ముందు నుంచి చూస్తే ఈ విధంగా ఉంటాయి. బిగించక్కర్లేదు, వెనక్కి లాగినట్టు చేయకూడదు. సైడ్ నుంచి చూడండి ఇలా ఉంటుంది, ఇలా కొంచెం ముందుకు ఉంటుంది, అన్ని వేళ్ళు కలిసి ఉంటాయి. ఇది అభయ ముద్ర. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా కష్టం ఉన్నప్పుడు మీరు సినిమాల్లో వాటిలో చూసుంటారు, దేవుడు ఫోటోల్లో చూసుంటారు, అభయ ముద్రలో ఉంటారు కొన్ని. ఇది సిక్కులో కూడా వాడతారు, ఆ తర్వాత హిందువుల్లో వాడతారు, రకరకాల చాలా చోట్ల బౌద్ధ మతంలో కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ ముద్రని. ఈ ముద్ర 4వ శతాబ్దం నుంచి వాడుకలో ఉన్నట్టు తెలిసింది. ఇది అభయ ముద్ర అంటే అవతల వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాలంటే చాలా రకరకాల కష్టాలు వస్తాయి, మానసిక సమస్యలు ఉంటాయి, ఇతరుల వలన ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే డబ్బు విషయాల్లో కానీ సమస్యలు ఉండొచ్చు. అప్పుడు కొంచెం వాళ్ళకన్నా పెద్దవాళ్ళు, డబ్బున్న వాళ్ళే కానీ లేకపోతే వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు కానీ, వాళ్ళకన్నా పెద్దవాళ్ళు కానీ, గురువుగా భావించిన వాళ్ళ దగ్గర కానీ వెళ్ళినప్పుడు వీళ్ళ సమస్య చెప్పుకుంటారు, నాకు ఈ విధంగా సమస్య వచ్చింది, ప్రాబ్లం వచ్చింది అనగానే వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారు, నీకు ఎందుకు నేను ఉన్నాను, వారి భయపడకంటారు. ఇది అభయ ముద్ర. ఇది పెట్టగానే వాళ్ళకి ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది, భయం మనసులోంచి ఆటోమేటిక్గా దూరం అవుతుంది. ఇది అభయ ముద్ర. ఇలా పెట్టగానే అవతల వాళ్ళకి ఎందుకు భయం పోతుంది, అభయం అంటే అదే మీనింగ్ అందులో కదా, భయాన్ని పోగొట్టేదే అభయం. ఇలా పెట్టగానే అవతల వాళ్ళకి ఎందుకు భయం పోతుంది, మనం చెప్తాం నీకు ఎందుకు భయపడకుండా నన్ను చూసుకుంటాలి అంటారు, లేకపోతే అవతల వాడు ఎవడో కొట్టడానికి వస్తే నువ్వు ఉండనే ఉన్నా కదా అని ఇలా అంటారు. ఇది అభయ ముద్ర. పెట్టగానే వాడికి ఎందుకు ధైర్యం వస్తుంది అంటే ఈ చేతుల లోపల చాలా శక్తులు ఉంటాయి, రెండు చేతుల్లో శరీరంలో ఉన్న ఎనర్జీ అంతా చేతుల్లోకి వచ్చి వేళ్ళ నుంచి బయటకు వెళ్తుంది అంటారు. అన్ని వేళ్ళు కలిపినప్పుడు ఆ ఎనర్జీ బయటకు వెళ్ళదు, ఈ చుట్టుపక్కల కొంత దూరం దాకా పనిచేస్తుంది, దగ్గర దగ్గరగా 3 మీటర్లు 4 మీటర్ల దాకా కూడా పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఇవన్నీ ఎలా తెలుస్తాయి, ఈ విధంగా చెప్పడానికి దీనికి కారణం ఏమిటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది. ఒక ఫోటోగ్రఫీ సిస్టమ్ ఉంటుంది, దాన్ని ఏమంటారు, కిర్లియన్ ఫోటోగ్రఫీ. దాంట్లో ఫోటో చూస్తే దీని చుట్టూ ఒక రకమైన వెలుతురు కొంత దూరం దాకా ఈ విధంగా కనిపిస్తుంది. ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీలో మన శరీరం చుట్టూ కూడా ఒక రకమైన వెలుతురు కనిపిస్తుంది, దాన్ని మనం ఏమంటాం ఆరా. చూడండి పాత దేవుడి ఫోటోలో అవి చూస్తే ఆ మనిషి దేవుడు తల, భుజాలు, కాళ్ళు, శరీరం అంతా ఉన్నప్పుడు ఈ తల దగ్గర వెనకాతలు ఒక తెల్లగా వెలుతురులా కనిపిస్తుంది అవునా, అదే ఆరా. అంటే వాళ్ళకి ఒక రకమైన శక్తి ఉంది, ఆ శక్తి ఎదురుకుండా ఎవరైతే వీళ్ళని శరణ వేడుకుంటాడో వాళ్ళకి ఆ ఎనర్జీ దానికి పనిచేస్తుంది కనుక వాళ్ళ మనసులోనే ఆ భయం కానీ ఆ బాధ కానీ ఆటోమేటిక్గా తొలగిపోతుంది. అందుకే దీన్ని ఏమన్నారు, అభయ ముద్ర. ఈ విధంగా పెట్టాలి. రెండో చేయి ఎలా పెట్టుకున్నా పర్లేదు, జ్ఞానముద్రలో ఉండొచ్చు, కూర్చుంటే జ్ఞానముద్రలో ఉంటుంది, లేకపోతే మోకాలు పట్టుకొని ఉంటారు, నిలబడితే ఒక చేయి కిందకు ఉంటుంది. ఇది అభయ ముద్ర. అర్థమైంది కదా, ఇది దీంట్లో ఉన్న ముద్ర. ఈ ముద్ర వలన భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది, చాలా మంచి ముద్ర. ఇది చాలా సింపుల్ ముద్ర, చాలా తక్కువ సమయం చేయాలి, కొద్దిసేపే ఇలా అంటే సరిపోతుంది. ఇది ఈ ముద్రలో ఉన్న గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.